హాయ్ అండి, ఏంటో చెప్పండి. వెలగపళ్ళండి, మనం వినాయక చవితికి అది పాలవెల్లి కడతాం కదా, ఇది కొంచెం పచ్చి కాకుండా పండు కాకుండా ఉంటే దీన్ని పెరుగు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. వెలక్కాయ పెరుగు పచ్చడి ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా వెల్లపళ్ళు తీసుకుని వీటిని బద్దలు కొడదామండి. చూసారు కదా, ఇలా ఉంటే మనకు సరిపోతుంది. ఇలా వెలగపళ్ళు కొట్టానండి, ఒక నాలుగు పళ్ళు తీసుకున్నాను. కాకపోతే ఇది బాగా పండిపోయింది. పండిపోయింది అయితే మాత్రం పెరుగు పచ్చడికి బాగోదు. ఇలాగా కొంచెం పచ్చి పచ్చిగా కొంచెం పండుగ మధ్యస్థంగా ఉంటే మాత్రం బాగుంటాయండి. ఇందులో ఈ పండినట్లలో చక్కగా ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం ఈ వెలగపండులోని గుజ్జుని మాత్రం తీసుకుందామండి. ఇలాగా ఇలా అన్నిటిలో మనం ఈ గుజ్జుని అయితే తీసుకుని పక్కన పెట్టుకుందాం. వెలగపండు ఇలాగ గుజ్జు తీసాను కదండి, ఇప్పుడు వెలగపండు పెరుగు పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూపిస్తాను రండి. వెలగపండు పెరుగు పచ్చడికి వెలగపండు గుజ్జు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, ముఖ్యంగా పెరుగు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా అయితే పచ్చిమిర్చిని కొంచెం నూనెలో వేస్తానండి. అంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఈ పచ్చిమిర్చి కొంచెం లావుగా ఉన్నాయి కదా, చిన్న పసరవాసనలాగా వస్తాయి కదా, కొంచెం వేపుకుని మనం వేసుకుంటే బాగుంటుంది. పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. నూనె వేడెక్కింది కదండి, ఇందులో మనం మిర్చి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కానీ చీల్చి కానీ మనం ఇలా వేపుకోవాలండి. ఇలా వేపుకుంటే కనుక మన మీదకి ఇలాగా తొల్లడం అది ఉండదు అనమాట, చక్కగా వేగుతాయి. ఇప్పుడు ఈ పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగితే సరిపోతుంది. మిర్చి లైట్గా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. మిర్చి కొంచెం చల్లారాక ఇలా మిక్సీ గిన్నెలో తీసుకుందాం. ఇందులో రెండు వెల్లుల్లి రుబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం కళ్ళుప్పు, వీటిని కచ్చాబిచ్చాగా మనం మిక్స్ చేయాలండి. మరీ మెత్తగా అయిపోకూడదు. చూసారు కదా, ఇలా ముక్క చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది రోటీలో దంచుకుంటే చాలా బాగుంటుందండి, కాకపోతే మనకి రోటీలు ఇంట్లో ఉండవు కదా, మిక్సీలో మనం కచ్చాబిచ్చగా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు ఈ వెలగపండు తీసాం కదా గుజ్జుని, ఇది కూడా వేసుకుందాం. దీన్ని కూడా కచ్చాబిచ్చగా రుబ్బుకోవాలి, ఎందుకంటే మెత్తగా అయిపోకూడదు పచ్చడి. కాస్త ఈ వెలగపండులోని గింజలు ఉంటాయి కదండి, అవి కొంచెం మనకి పంటికి తగులుతుంటే బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇలా బరకాగా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసింది మొత్తం మనం పెరుగులో కలుపుకోవాలండి. ఈ మొత్తాన్ని పెరుగు మొత్తం పెట్టేటట్టు కలుపుదాం. ఇలా కలిపేసుకున్నాం కదండి, కొంచెం పెద్ద బౌల్లో తీసేస్తాను. ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందాం. ఇందాక మనం మిర్చి వేపాం కదా, అందులోనే పోపు వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగింది కదండి, ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాం కదండి, ఇవి ఒకసారి కలుపుకుందాం. ఇందులో ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పోపు అయితే బాగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పోపు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఇంగు వేస్తానండి, అది ఎవరు ఇష్టం బట్టి వాళ్ళు వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా పసుపు వేస్తానండి, పోపు వేగిపోయింది కదా, ఇది పచ్చడిలో కలిపేసుకుందాం. పోపు అయిపోయింది కదండి, ఇది కొంచెం చల్లారాలి, ఎందుకంటే అది పెరుగు కదా, మరి వేడిగా వేస్తే కొంచెం టేస్ట్ మారుతుంది. కొంచెం చల్లారబెట్టి పోపు మనం అందులో కలుపుకుందాం. ఇప్పుడు ఈ పోపు మొత్తం కలుపుకుందాం. చూసారు కదా, మొత్తం పోపు అంతా మనం దీనికి పట్టించాం కదా, చాలా బాగుంటుందండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర ఇలా చల్లుకుందాం.
చూసారు కదండి వెలగపండు పెరుగు పచ్చడి చాలా చాలా బాగుంటదండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా ఇంకా వర్ణించడం కష్టం. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు చెప్పండి. తప్పకుండా చూడండి చెయ్యండి. సూపర్గా ఉందండి. పులుపు ఆ పెరుగు కమదనం మిక్స్ అయ్యి చిన్న చిన్న ఒగరు ఒగరుగా భలే ఉంది. చాలా బాగుంది. స్వప్న ఎలక్కాయ పెరుగు పచ్చడి చేశాను ఎలాగుందో చెప్పు. కొబ్బరి పచ్చడి చేస్తాం కదా పెరుగు మిక్స్ చేసి తగ్గితే నా టేస్ట్ ఉంది. కాకపోతే వెలంకాయ కదండి దానివల్ల కాస్త ఒగరితో టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. కొంచెం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. రైస్ తో అయితే సూపర్ కాంబినేషన్ అన్నమాట. డెఫినెట్ గా ట్రై చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.